జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ధరిలో ఉన్న జీవన్ రెడ్డి పలు కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థిగా జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన విషయం అందరికి తెలిసిందేనని, తనను భారీ మెజార్టీతో గెలిపించారని ఈ సందర్భంగా కుల సంఘాల సభ్యులకు ఆయన అభ్యర్థించారు. అభ్యర్థించాలనే భావంతో సమావేశమైంది. రజనీకాంత్ గారు మీకున్న అనుబంధం ఇలాంటి కాదు. గడిచిన 4 దశాబ్దాల నుండి నేను ప్రజాజీవితంలోకి వచ్చినప్పటి నుండి ఇవన్నీ హక్కులు వాళ్ళకి కల్పించాలి. ఏ విధంగా మనం రైతుల గురించి ఆలోచిస్తామో, రైతుల సంక్షేమంతో పాటుగా కులవృత్తులపై ఆధారపడేటువంటి వారి హక్కుల గురించి కూడా మనం మాట్లాడాలి. మా మేదల సోదరులు వాళ్ళు తట్టలు బుల్లలు అల్లుడి మీద వాళ్ళు ఆధారపడుతుంది. శాలి వాళ్ళు కుమ్మరి వాళ్ళు ఉన్నారే వాళ్ళ వృత్తి మీద వాళ్ళకు ఆధారపడుతుంది. రాజకీయులు న్యాయ బ్రాహ్మణులు విశ్వ బ్రాహ్మణులు ఇవన్నీ ప్రభుత్వం అని చెప్పారు. అందరి గురించి ఆలోచన చేసినప్పుడే మన సమిష్టి ఏం అవుతుందో అభివృద్ధి పొందకపోగలరు. ఇది ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ. తన కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఎంత ఆలోచన చేసిందో కులవృత్తుల గురించి కూడా ఎంత ఆలోచన చేసింది. రైతుల గురించి ఆలోచన చేసింది, కులవృత్తుల గురించి ఆలోచన చేసింది. నేను రెండు కారణం చెప్తాను. పనులు యాడగా పోతుంటాయి, మరణం యాడగా పోతుంటాయి. మేము మార్కెటింగ్ సౌకర్యం కావాలి, మీకు వాహనాలు చేపల విగ్రహం మార్కెట్లు కావాలి. నేను అన్నాడు ఏం ఇచ్చిందో జగితే రెండు మార్కెట్లు చేసింది. వాలంటీర్స్ గారు ఏమవుతుందో బస్టాండ్ దగ్గర మున్సిపల్ స్థలంలో నిర్మాణం చేసి వాళ్ళ మా చేప విషయానికి ఏదైతుందో సౌకర్యం ఏర్పాటు చేసి ఇదే మా అన్నపూర్ణ అయ్యి చాలా అల్లగా చెప్తుంది. అల్లెట్టు చేపలు అన్నారు. నేను చెప్పాను మీకు నాలుగు కాకుండా అది మున్సిపల్ జాబ్ చేసింది. రోడ్డు మీద అడిగి రోడ్డు చెప్తుంది అది విషయం తనిఖీ చేసి తన ఆడ ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉండేది. ఆ పోలీసులు ఎప్పుడు తెలియదు అని మాకు అంటారు. మరి ఎట్లా అంటే వీళ్ళు అన్నప్పుడు చూడొచ్చారా ఎస్సీ కార్పొరేషన్ దుకాణం ఉన్నాయి. ఆ దుకాణం అది ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు కిరాయి మాట్లాడి 3 దుకాణాలు మా దుకాణంలో కిరాయి మున్సిపాలిటీ కట్టాలి. మనం కాదు, కిరాయి మున్సిపాలిటీ కట్టాలి, కరెంట్ మున్సిపాలిటీ కట్టాలి. వాళ్ళు ఏదైతే మాకు అందరూ
Gracias.